Can this come up here? Where is this now? Station. So I think you're right. You walk it up, right? Sir, నిన్న మధ్యాహ్నము అందాజు మాకు మూడు మోక్ టైంలో ఈ మెగావత్ సూర్య కాల్ చేశాడు మా కానిస్టేబుల్ ద్వారా మన తుతు బోరా అనే ఆమెను ఆమె భర్తనే పులక్ బోరా అనే వ్యక్తి ఇంట్లోనే పొట్టి చంపాడని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చి మేము ఇమీడియట్గా సంఘటన స్థలం బాబుల్రెడ్డి నగర్కి వెళ్ళడం జరిగింది. ఈ బాబుల్రెడ్డి నగర్లో ఒక రేకుల ఇంట్లో ఇది 4 రూములు ఉన్నాయి. ఈ సూర్యానికి సంబంధించినటువంటి బిల్డింగ్ పక్కనే ఈ రేకులు బొమ్మ ఉన్నాయి. దీంట్లో 4 పోర్షన్లు 4 ఉంటారు. సో ఇతను కూడా ఈ పులక్ బోరా అనే తన కూడా అస్సాం రాష్ట్రానికి చెందినవాడు. ఇతను ఈ సెక్యూరిటీ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. అయితే ఒక నెల కిందనే ఇక్కడికి వచ్చి బాబులరెడ్డి నగర్లో ఉంటున్నాడు. అయితే ఇద్దరి మధ్యన భార్యాభర్తల మధ్యన గొడవలు ఉండడం వలన మొన్న రాత్రి కూడా వీళ్ళు కొట్లాడారు. నిన్న కూడా ఒక మధ్యాహ్నం కొట్లాడుతూ ఈ భార్యను తీసుకొచ్చి బేట తీసుకొచ్చి కొట్టడము మళ్ళీ ఇంట్లో తీసుకుపోయి కన్నడం కాలతోటి అంతా ప్రత్యక్ష సాక్షులు చూశారు. అది చూసి ఆమె అట్లే కింద తలను గోడకే బండకేసి కొట్టడం వలన ఆమె రక్తం విపరీతమైన రక్తం కారి బ్లీడింగ్ తోటి చనిపోయింది. ఆమె ముఖం పైన ఆమె మొదటి పైన ఆమె తలకు తర్వాత చేతులకు గాయాలు ఉన్నాయి. సో ఇటు సంఘటన మీద మేము కూడా పోయి ఆ క్లూస్ టీమ్ తోటి క్లూస్ స్వీకరించి అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలను స్వీకరించి నేరస్తుని అక్కడే వాళ్ళ సమక్షంలోనే మేము అరెస్ట్ చేసి తీసుకుని రావడం జరిగింది. సో ఇటు కేసును వీళ్ళు బతుకుదెరువు గురించి వచ్చి ఇక్కడ దాదాపు వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు చదువుకున్న వాళ్ళు, ఇద్దరు కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్స్. మరి భార్యాభర్తల మధ్యనటువంటి కలహాల వలన వీళ్ళు కలహాలను ఎలా పరిష్కరించాలో తెలియక ఈమె చావు వరకు కారణమని చెప్పి మేము భావిస్తున్నాం. ఇటు కేసులో ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి పంపిస్తున్నాం.